నమస్కారం, మీనాక్షి న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి రాజధాని తాడికొండ అట్టా రోడ్లో జరిగిన నిరసన దీక్షకు మద్దతు తెలిపిన గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు. నిరసనలో పాల్గొన్న గుంటూరు ఎంపీ గల్లా జీవి, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, మాజీ మంత్రి పద్మపాటి పుల్లారావు. చిత్తూరు జిల్లా ప్రభుత్వ కళాశాలలో అమ్మఒడి పథకం ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తల్లులకు అభ్యున్నతి కోసమే ఈ పథకం ప్రవేశపెట్టనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రుల రాజధాని అమరావతి కోసం భిక్షాటన చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని మాజీ మంత్రి స్వర్గీయ అన్నాపత్ని సత్యనారాయణ 28వ వర్ధంతి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత. చిత్తూరు జిల్లా ప్రభుత్వ కళాశాలలో అమ్మఒడి పథకం ఆవిష్కరణ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారులకు వాళ్ల తల్లులకు అమ్మఒడి అంకితం చేస్తున్నానని అన్నారు. పాదయాత్ర సమయంలో పిల్లల చదువుల కోసం తల్లుల తాపత్రయం చూసిన పేదింటి పిల్లలకు తల్లులకు అభ్యున్నతి కోసమే ఈ పథకం ప్రవేశపెట్టామన్నారు. 43 లక్షల మంది తల్లులు, 82 లక్షల మంది పిల్లలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా చూస్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతి తల్లికి నేరుగా 15,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నామని, బ్యాంకులో పాత అప్పు ఉన్నా ఈ డబ్బు మినహాయించుకోకుండా బ్యాంకర్లతో మాట్లాడమని, 6,318 కోట్ల రూపాయలు ఈరోజు అర్హులైన తల్లుల బ్యాంక్ అకౌంట్లలో పడనున్నాయని అన్నారు. ఈ ఏడాది సమయం ఇద్దామని, 75% అటెండెన్స్ షరతు మినహాయించామని, వచ్చే ఏడాది నుంచి 75% హాజరు తప్పనిసరిగా ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం దిశగా అడుగేస్తున్నామని అన్నారు. ఆంగ్ల మాధ్యమంపై ప్రజలు ఆంక్షలు పెడుతూ చంద్రబాబు సినిమా యాక్టర్కి వినిపించడం లేదో, ఒక్కో తరగతిలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ 4 ఏళ్లలో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని, తెలుగు మీడియం పిల్లలకి కొన్ని ఇబ్బందులు వస్తాయని అన్నారు. ఆ పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం పథకం కూడా చూస్తూ, ఆ మధ్యాహ్న భోజనం పథకంలో కూడా మార్పులు తీసుకొని రావాలని, ఆ మెనూ కూడా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా ఒక్క జగన్ మాత్రమే ఉంటాడేమో అని చెప్పి కూడా తెలియజేస్తాను. నిజంగానే ఆ మధ్యాహ్న భోజనం పథకం తినేటప్పుడు పిల్లలెవరూ కూడా రోజు ఇదే తిండే నా అబ్బా, నాకు బోరు కొడతా ఉంది, తినలేకపోతా ఉన్నాను అన్న మాట ఆ పిల్లల నోట్లో నుంచి రాకూడదు. అందుకనే మొట్టమొదటిసారిగా పిల్లలకు మెన్యూ కార్డు తయారు చేశాం. సోమవారం వచ్చేసరికి ఆ పిల్లలకు అన్నం పెడతాం, పప్పుచారు, ఎగ్ కర్రీ, ఎగ్ కర్రీతో పాటు మళ్ళీ స్వీట్ డిజర్ట్ కూడా అంటే చిక్కీ కూడా ఇస్తాం. మళ్ళీ మంగళవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. మంగళవారం వచ్చేసరికి పులిహోర, టమాటో పప్పు, ఉడికించిన గుడ్డు. మళ్ళీ బుధవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు, వెజిటేబుల్ రైసు, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, మళ్ళీ చివరిగా ఒక స్వీటు చిక్కీ. మళ్ళీ గురువారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. గురువారం వచ్చేసరికి కిచడీ, టమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు. మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు, అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, మళ్ళీ చివరిలో మళ్ళీ ఒక స్వీటు చిక్కీ. శనివారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు, అన్నము, సాంబారు, ఆ తర్వాత స్వీట్ పొంగల్. ఆంధ్రుల రాజధాని అమరావతి కోసం భిక్షాటన చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 3 రాజధానులుగా వద్దు, అమరావతి ముద్దు అనే నినాదంతో రాష్ట్ర రాజధాని నిర్మించుకునేందుకు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు.
జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలో లూసెన్ డ్రగ్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలించారు. ఇక్కడుండే ప్రజలు భయభ్రాంతులకు గురి కావడం, రియాక్టర్ శబ్దంతో పెద్ద ఎత్తున దట్టమైన పొగలు అలుముకొని ఇక్కడ వాతావరణం పూర్తిగా కలుషితమైపోయింది. గతంలో ఈ కంపెనీ 2 సార్లు రియాక్టర్ పేరడం జరిగిందని గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఈ పరిశ్రమకు గత పరిశ్రమ పేరుతోనే అనుమతులు కొనసాగిస్తున్నారు. గతంలో జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకుని ఎలాంటి సేఫ్టీ లేకుండా కార్మికుల జీవితాలతో ఆటాడడం ఏమిటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది భక్తున్నారు, ఎంతమంది లేబర్ పనిచేస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ పనిచేసినటువంటి ఆ లేబర్ అడితే అతను యూపీకి వెళ్ళి వచ్చినట్టు చెప్తున్నాడు. కానీ యూపీకి వెళ్ళి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ పనిచేస్తున్నంటే వాళ్ళు అసలు చనిపోయినా కూడా వీళ్ళు లోపలనే పూడ్చిపెడతారు తప్ప ఆ యొక్క క్యాండిడేట్ పేరు కూడా బయటకు తెలియలేరు. అంత ఘోర పరిస్థితుల్లో ఇండస్ట్రీలు నడుస్తున్నాయి. దాదాపు మొన్ననే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మైలాన్ కంపెనీలో 6 మంది ఇన్సిడెంట్ అయ్యి కంపెనీ అది మన హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే ఆ కంపెనీ ముందు కూడా ఇంతవరకు ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. ఖచ్చితంగా ఇటువంటి కెమికల్ కంపెనీలను దయచేసి మీరు భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీ 15వ వార్డ్ స్వాతంత్ర అభ్యర్థిగా గ్యారి అంజమ్మ ఈ రోజు పోచమ్మ దేవాలయం కొబ్బరికాయ కొట్టి పోచమ్మ తల్లి ఆశస్సులతో నామినేషన్ వేయడానికి బయలుదేరిన ఇండిపెండెంట్ అభ్యర్థి. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్యారమల్లజ్ గారి నాయకత్వం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆరుద్ర మహోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారు శేషవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి జీవీడిఎన్ లీలాకుమార్, వేద పండితులు, అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అమరావతి రాజధాని తుళ్లూరు మండలం గ్రామాలలో ఆందోళనకు దిగిన రైతులను చెదరగొట్టిన పోలీసులు రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎటువంటి ఆందోళనలు రాస్తా రోకులు చేయకూడదని పోలీసులు హెచ్చరించారు. అయినా లెక్క చేయకుండా ఒక్కసారిగా రోడ్డెక్కిన రైతులు మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అనే నినాదంతో రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు ఎవరు గ్రామానికి వాళ్ళు వెళ్లాలని సూచించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలోని పెదకురపాడు ప్రాంతం నుంచి రాజధాని వైపు రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు బయలుదేరిన పెదకురపాడు మాజీ శాసనసభ్యులు కొమ్మలపాటి శ్రీధర్. అనంతరం కొమ్మలపాటి శ్రీధర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అనే నినాదాలు చేశారు. అమరావతి ముద్దు, అమరావతి ముద్దు, గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని సత్యనారాయణ వర్ధంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మేకతొట్టి సుచరిత. ఆమె మాట్లాడుతూ మంచి వాళ్లకు ప్రజల హృదయాలలో ఎప్పుడు స్థానం పదిలంగా ఉంటుందని హోంమంత్రి మేకతొట్టి సుచరిత కొనియాడారు. మాజీ మంత్రి స్వర్గీయ అన్నాబతిని సత్యనారాయణ 28వ వర్ధంతిని శుక్రవారం తెనాలి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. తొలుత హోంమంత్రి సుచరిత, మరో మంత్రి మోపిదేవి వెంకటరమణారావు స్వర్గీయ అన్నాబతిని సత్యనారాయణ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హోంమంత్రి మేకతొట్టి సుచరిత మాట్లాడుతూ స్వర్గీయ అన్నాబతిని సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్ గా గెలుపొంది మంత్రి స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. 28 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన సేవల్ని గుర్తు చేసుకోవడం అన్నది విశేషంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమరావతి రాజధాని తాడికొండ అడ్డా రోడ్లో జరిగిన నిరసన దీక్షకు మద్దతు తెలిపిన గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, గుంటూరు ఎంపీ గల్లా జైదు, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఆంధ్రప్రదేశ్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిరసన కారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అమరావతి రాజధాని అయితే బాగుంటుంది, ప్రాంతాల మధ్య శిక్ష పెట్టడం నాకు ఇష్టం లేదు అని లేదు. రాయలసీమకే అడిగేవాడిని రాజధాని, కానీ రాయలసీమ అడగటం న్యాయం కాదు. అమరావతి సెంట్రల్ జిల్లా కాబట్టి ఇక్కడ రాజధానికి నేను అంగీకరిస్తున్నాను.
ఆ ప్రాంతాల మధ్య శిక్షి పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి అమరావతికి ఒప్పుకున్నానని చెప్పాడు. 30,000 ఎకరాలు కావాలని మాట్లాడారు ప్రతిపక్ష నాయకుడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి వైజంక్షన్ వద్ద జాతీయ రహదారిలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని అరెస్ట్ చేసిన తణుకు పోలీసులు తమ వాహనం నుంచి పోలీసులు వాహనంలోకి ఎక్కించి స్టేషన్ కు తరలించారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట మండలం ఉరికివాడ గ్రామంలో జరిగిన జగనన్న అమ్మఒడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఐ షాముల్ ఆనంద్ కుమార్, చిలకలూరుపేట శాసన సభ్యురాలు విడుదల రజని పాల్గొన్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ విజయవాడలో సిద్ధార్థ్ వాకర్స్ నిరసన ర్యాలీ చేపట్టారు. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు. ఏకైక రాజధాని అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఏకైక రాజధాని అమరావతి. మూడు రాజధానులు వద్దు. ఏకైక రాజధాని. We want.
We want justice. We want justice. We want justice. We want justice. ఏకైక రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఏకైక రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఏకైక రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని. గుంటూరు జిల్లా కారంపొడిలో వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకుల మధ్య బస్టాండ్ సెంటర్ లో ఘర్షణ చోటు చేసుకుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎందుకు చేశారని అడగగా ఎదురుదాడి చేసిన టీడీపీ వర్కీయులు, మండల వైఎస్ఆర్సీపీ యూత్ అధ్యక్షులు చిలుకూరు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేపై ఫేస్బుక్లో ఎమ్మెల్యేని తిడుతూ ఎందుకు పోస్టింగ్ చేశామని అడగడంతో తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుల రోడ్డు వాడు ఎవరు వెళ్ళి చేసుకుని బతకాల, రోజు వెళ్తాను వాడికి 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని బతకాలడు, 100 రూపాయలు సంపాదించుకుని బతకాల, వాడిని కొట్టిన వాడు మేము మామూలు పడడానికి మాకే దిక్కు లేదు. న్యాయం లేదు, పోలీసులు లేరు, ఎవరు లేరు బాబు, న్యాయం బైక్ లే అన్న, అబ్బాయి చొక్కా మీద తిప్పికొట్టారన్నా, పోస్టర్ కట్టలేదు, అబ్బాయికి విడనా, అబ్బాయికి విడనా, చొక్కా తిప్పికొట్టారన్నా, చొక్కా చూడండి, మళ్ళీ తప్పే చూడండి, మేము అడిగిన తప్పండి, మండల ప్రెసిడెంట్ కి ఎందుకు లేనప్పుడు మేము ఎలా బతుకుతాం అన్నా, మీరే చూడండి, కార్యకర్తలు మెట బతకాలి, ఇంకా మండల ప్రెసిడెంట్ కే దిక్కు లేదు, సామాన్య పౌరుడికే దిక్కు లేదు, కొట్టారు తిరిగి సామాన్య కార్యకర్త బతకడం లేదన్నా, మేమేం తప్పు చేయలేదన్నా, మామూలుగా డబ్బాలు కొట్టిన అబ్బాయి చూడండి, ఏదన్నా ఇదైతే కండియాల్సిందే అడగడానికి ప్రకాశం జిల్లా ఒంగోలు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షకు సంఘీభావం తెలిపిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీలో ఆనాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తున్నప్పుడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతి రాజధాని తాడికొండ అడ్డా రోడ్లో జరిగిన నిరసన దీక్షకు మద్దతు తెలిపిన గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు. నిరసనలో పాల్గొన్న గుంటూరు ఎంపీ గల్లాజీలు, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, మాజీ మంత్రి పద్మపాటి పుల్లారావు. చిత్తూరు జిల్లా ప్రభుత్వ కళాశాలలు అమ్మఒడి పథకం ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తల్లులకు అభ్యున్నతి కోసమే ఈ పథకం ప్రవేశపెట్టనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
ఆంధ్రుల రాజధాని అమరావతి కోసం భిక్షాటన చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని మాజీ మంత్రి స్వర్గీయ అన్నాపత్ని సత్యనారాయణ 28వ వారధి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.